దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 5:1-7 వరకు చదువుకుందాము. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతిస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊస కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉంట చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడుకోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోనికి దించువారు నాకు ఎవడును లేడు అని యేసు ప్రభుతో చెప్పినట్లుగా చూస్తాం. తర్వాత దేవుడు చెప్పాడు, నీ పరిపితికి నీ నొడమని కలగానే వాడు స్వస్థత పొందినట్టుగా యేసు ప్రభు వెంటనే ఏమని చెప్పారంటే, యేసు నీవు లేచి నీ పరిపితికుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపితికుని నడిచెను అని. ప్రియుడ, ఆలోచించండి, సువార్త ఎవడు నాకు లేడు అనంటే అతడు సువార్త వినటానికి. ఇది నేను ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటాను, ఎలా అర్థం చేసుకుంటున్నానంటే, సువార్త ప్రకటించకుండా ఎవరికి కూడా సువార్త తెలియదు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే 10:14 వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడ్ల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైన. అంటే ప్రకటించబడకుండా వాక్యము ఎవరికీ తెలియదు. ఈ దినాల్లో కూడా ఇంకా సువార్త వినని వారు, యేసుక్రీస్తు యొక్క మహత్యము తెలియని వారు, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చి చనిపోయినాడు, యేసుక్రీస్తు పేరే వినని వాళ్ళు చాలామంది ఉన్నారని చాలా చోట్ల చెప్పడం వింటున్నాం. నేను ఆలోచించండి, ఇక్కడ ఏమంటే ప్రకటించబడాలి దేవుని వాక్యం, నిర్మోహమాటంగా నిర్భయంగా ప్రకటించబడాలి దేవుని వాక్యం. ఏ విధ క్రైస్తవుడని వాడు సంభాషించినను మాట్లాడినను యేసుక్రీస్తు గురించే మాట్లాడాలి. చూడండి, ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ఒక పుస్తకంలో రాస్తూ, యేసుక్రీస్తు గురించి ముచ్చటించండి, యేసుక్రీస్తు గురించి చర్చించండి, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాల గురించి మాట్లాడండి అని దైవజనుడు చెప్పినట్లుగా నేను చదివాను. ప్రేరు, ఇక్కడ ఆలోచించండి, ప్రకటించు వారు ఉండాలి, వారు వినాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. తర్వాత మీరు ఆలోచించినట్లయితే మార్కు సువార్తలు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? మార్కు సువార్త 16 అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీరు సర్వలో 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. అంటే చెప్పటం మన ధర్మం, వినటారా వినకపోటారా అనేది మన రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకనగా దాన్ని యేసుక్రీస్తే క్రియ చేస్తారు. అలాగే దేవుడు కూడా ఆరోహణం అవటానికి ముందు అపొస్తల కార్యములు 1:8 శిష్యులు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పిన యేసుక్రీస్తు దేవుని మాట వాక్యం రాయబడింది. ప్రేర, మొదట వారు యెరూషలేములో సాక్షులుగా ఉన్నారు, తర్వాత యూదయ సమరయలో సాక్షులు, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటి విడతలో పేతురు, తర్వాత 2వ విడతలో ఫిలిప్పు పేతురు, తర్వాత పౌలు గారు ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. ప్రియుడ, ఇది వాక్యం ప్రకటించబడదు. ఎందుకనగా అనేక మంది స్వస్థత పొందారు, ఆత్మీయంగాను శారీరకంగాను స్వస్థత పొందారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియుడ, ఎందుకనగా ప్రకటించట నీ వంతు, క్రియ చేయట దేవుని వంతు. అందుకని ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ చూడని రోమీలకి కొరింథీయులకు రాసిన పత్రిక, 2:6 ఏమొచ్చింది, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే, కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవుళ్ళనే, కానీ నాటి వానలేను నీళ్లు పోయి వానలేను ఏమీ లేదు. యు ఆర్ ద ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ టు ప్రీచ్ ది గాస్పల్. ఎందుకనగా నీవు ఒక వ్యక్తివి, నీ ద్వారా ఒక సాధనమయ్యినావు. నీవు నోటి నుంచి వచ్చే మాట ఎలా పనిచేస్తుందో అది నీకు అనవసరం. ఎందుకనగా గాడ్ టోల్డ్ యూ టు ప్రీచ్ ది గాస్పల్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఎనీ టైమ్. అనగా ఏ టైంలోనైనా, ఏ సమయంలోనైనా సువార్తను ప్రకటించాలని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకనగా నువ్వు రక్షించబడిన వ్యక్తివి కనుక యూ హ్యావ్ టు షేర్ యువర్ విట్నెస్ టు ఆల్ ద పీపుల్ బికాస్ ద people are going to be hear the gospel, the God is going to be work on behalf of you. నీవు ప్రకటిస్తూ ఉండగా నీ వాక్యం దేవుడు ప్రజలు విని దానిని ఫలించి అభివృద్ధి చేయవాడు దేవుడే గనక దేవుని వైపే చూడాలి. కానీ నీవు మాత్రం ఎలా జరుగుతుందని ఉద్దేశంతో ఆలోచించుకో. అందుకనే దేవుడు చెప్పి ఇక్కడ చూడండి, అయ్యా నాకు నీళ్లు కదిలించబడినప్పుడు నాకు సహాయం చేయవాడు ఎవడూ లేడని అతని సహాయ స్థితిని దేవుడు చూసి అద్భుతంగా యేసుక్రీస్తు ఏమని చెప్పారంటే, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచినని
దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇది శ్రేష్టమైనటువంటి వాక్యము. ఎన్ని సంవత్సరంలోనూ ఎన్ని యుగాలలోనూ ఇది మారినటువంటి వాక్యం. ఎందుకనగా యుగ సమాప్తి వరకు దేవుడు నీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడని విశ్వ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేర ఆలోచించండి. ఎందుకనగా దేవుడు మనతో క్రియ చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఇష్టపడుతున్నాడు, ఆయన అద్భుత కార్యాలు చేయడానికి కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, 9వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటే, ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని వాళ్ళు అంటున్నప్పుడు ఏమని చెప్తారు, అందుకు యేసు, నమ్మువటానికి సమస్తము సాధ్యమేనని దేవుని వాక్యం పెడుతున్నాడు. విశ్వాసంతో నువ్వు ప్రకటిస్తున్నావు, నీవు భయపడకుండా, నువ్వు ఆలోచించకుండా, జరుగుతుందో అనుకోకుండా, సమయ అసమయం విత్తనం ఇతుతూ ఉండము. ఆ విత్తనము ఫలించి అభివృద్ధి చేసేది దేవుడే కనుక, యూ లిఫ్ట్ అప్ యువర్ హైస్ అండ్ సీ ద గాడ్. నువ్వు నీ నేత్రం నుంచి ఆకాశం వైపు చూసి దేవుని వైపు చూడము. విత్తిన ప్రతి ఫలించుదో అది దేవుని చిత్తము, ఒక దేవుని ఇష్టము కనుక నీవు మాత్రం వాక్యమును విత్తాలి, వాక్యమును విత్తుతూ అనేక మందికి మేలుకరంగా ఉండాలని దేవుని పక్షంగా మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించను గాక. ఐ మీన్